రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ను రద్దు చేసి పూర్తి స్థాయిలో అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులు తక్షణమే భర్తీ చేయాలని కర్నూలు జిల్లా ఆలూర్ సిపిఐ ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించి మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉన్న గాంధీ విగ్రహం ముందు దాదాపు గంట పాటు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్లెస్ క్యాలెండర్ ను రద్దు చేసి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,36,000 ఉద్యోగాలకు నూతన జాబ్ క్యాలెండర్ ప్రకటించి నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల పోరాటాన్ని పోలీసుల బలంతో ఆపాలని చూస్తే అంతకీ అంతా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యాలయం చుట్టూ మరి సచివాలయం చుట్టూ తిరుగుతా ఉన్నారు, వారికి ఉపాధి లేదు. కోచింగ్ల పేరిట మరి కర్నూలు, గుంటూరు, విజయవాడ, హైదరాబాదు సుదూర ప్రాంతాలకు మరి కోచింగ్లకు పోయి ఇక్కడ వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు తమ కష్టార్జితాన్ని పంట పొలాల్లో పెడితే మరి తమ కొడుకుల భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతోన కోచింగ్లలోన పెడతా ఉన్నారు పిల్లల్ని. ఏదైనా చిన్న చిన్నగా ఉద్యోగం వస్తే తమ కుటుంబాలు, తమ తమ కొడుకు కుటుంబము, వారి భవిష్యత్తు బాగుంటుందని మరి రైతులు కూడా వేలకు వేలు మరి డొనేషన్ల పేరుతో ఫీజులు కట్టి కోచింగ్ సెంటర్లలో వదులుతూ ఉన్నారు. తీరా చూస్తే అరకొర ఖాళీలను చూపించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము నిరుద్యోగుల ఆశలకు నీళ్లు వదులుతూ ఉంది. మేము అడుగుతా ఉన్నాం, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు మరి నినాదాలు చేసి మరి సచివాలయం ముందర ధర్నా పెద్ద ఎత్తున చేస్తే వారిని పోలీసులతోన వారి నోళ్లను మూయించి మరి జైళ్లలో పుక్కినారు. ఈరోజు మీరు నిరసన తెలిపే ప్రతి ఒక్కరిని మీరు అరెస్టులు చేసి జైళ్లలో పెడితే ఈ నిరసనలు ఆగవు. ఆ నిరుద్యోగుల్లోన, విద్యార్థి సంఘాల్లోన, యువజన సంఘాల్లోన ఈ ఆందోళన కార్యక్రమము రెట్టింపు అవుతుందే తప్ప మీరు వారిని వారి ఆశలను వారి హక్కులను కాలరాయాలని చూస్తే మీరు ఖాళీలు భర్తీ చేసేంత వరకు ఈ ఉద్యమం మరి భవిష్యత్తులో మరింత ఉధృతంగా మారుతూ ఉంది. అందులో భాగంగానే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ను తక్షణమే రద్దు చేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖలలో ఏవైతే ఖాళీలు ఉన్నాయో అన్ని పోస్టులకు మరి తక్షణమే కొత్త జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలి. మరి అదేవిధంగా ఈ బేషరతుగా మరి అరెస్టు చేసినటువంటి నాయకులందరినీ విడిచిపెట్టి మరి నిరుద్యోగ విప్లవం రాకుండా మరి ఈ ప్రతి ఒక్క చదువుకున్న ప్రతి ఒక్క నిరుద్యోగికి ఉద్యోగమైన ఇప్పియాలా, లేదంటగిన వారికి ఉపాధి చూపించాలా? మరి ఆ విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము మరి నిరుద్యోగుల పక్షంగా మరి వారిని సౌతి తల్లి ప్రేమతో కాకుండా వారి హక్కులను హరించి వేయకుండా మరి భవిష్యత్తులో వారి ఓట్లతో మీరు గద్దెనో కూర్చున్నారు కాబట్టి వారు వేసిన ఓట్లు మరి నిరుద్యోగుల ఓట్లతో మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి వారిని కూడా మనము చల్లగా చూసే విధంగా మరి వారికి కూడా కనికరం చూపించే విధంగా మరి